సో హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం హిస్టరీ బిట్స్ అయితే చూద్దాం చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చూద్దాం సో వీడియోలోకి పోయే ముందు అయితే మీరు నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కుండలను తయారు చేయడం ఏ యుగంలో ప్రారంభమైంది ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం తామ్ర శిలాయుగం సో దీని ఆన్సర్ అయితే నవీన శిలాయుగం మానవజాతి చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ చక్రాన్ని ఏ యుగంలో కనుగొన్నారు తామ్రశిలాయుగం నవీన శిలాయుగం ఇనుపయుగం ప్రాచీన శిలాయుగం సో దీని ఆన్సర్ ఇనుపయుగం దక్షిణ భారతదేశంలో పెద్ద సంఖ్యలో బయటపడ్డ రాక్షస గోళ్లను నిర్మించింది ఆర్యులు మంగోలులు ద్రావిడులు నిగ్రిటోలు సో దీని యొక్క ఆన్సర్ ద్రావిడులు మానవజాతి ప్రప్రథమంగా ఉపయోగించిన లోహం రాగి బంగారం వెండి ఇనుము సో దీని ఆన్సర్ రాగి సింధు నాగరికత ఏ యుగానికి చెందింది కంచియుగం రాగియుగం శిలాయుగం ఇనుపయుగం సో దీని ఆన్సర్ అయితే కంచియుగం మధ్య శిలాయుగం మానవుడు ఉపయోగించిన పరికరాలు రాగి పనిముట్లు ఇనుప పనిముట్లు కంచు పనిముట్లు చిన్నరాతి పనిముట్లు దీని ఆన్సర్ చిన్నరాతి పనిముట్లు నవీన శిలాయుగానికి చెందిన డోల్మెన్స్ నిర్మాణాలు ధాన్యపు గిడ్డంగులు సమాధులు పూజా మందిరాలు సమావేశ స్థలాలు సో దీని ఆన్సర్ సమాధులు భారతదేశంలో మొట్టమొదటి మానవుని ఆనవాలు ఏ ప్రాంతంలో లభించాయి నీలగిరి శివాలిక్ నల్లమల నర్మదా లోయ సో దీని యొక్క ఆన్సర్ శివాలిక్ హరప్ప ప్రజలు ఏ పక్షిని పవిత్రమైనదిగా పూజించారు కాకి నెమలి పావురం గ్రద్ద సో దీని యొక్క ఆన్సర్ పావురం సింధు నాగరికత కాలం నాటి ప్రజల కళారూపాలు ముద్రికలు టెర్రాకోటా బొమ్మలు లోహ బొమ్మలు పైవన్నీ సో దీని ఆన్సర్ పైవన్నీ కళారూపాలన్నీ ముద్రికలు టెర్రాకోటా బొమ్మలు లోహ బొమ్మలు మధ్యప్రదేశ్లోని భోపాల్ దగ్గర ఉన్న భీంబెట్కా గుహల్లో కనుగొన్న పరికరాలు చిత్రాలు ఏ కాలానికి చెందినవి ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం తామ్ర శిలాయుగం సో దీని ఆన్సర్ అయితే ప్రాచీన శిలాయుగం వేట చేపలు పట్టడం ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్న నవీన శిలాయుగ నాగరికత ప్రదేశం బుర్జహాం గుఫ్కారాల్ నవదాతోలి భీంబెట్కా సో దీని యొక్క ఆన్సర్ బుర్జహాం రాగి వస్తువులు ఎక్కువగా లభించిన తామ్ర శిలాయుగ స్థానం మాల్వా ఖయుద ఇరాన్ అహార్ జోర్వే దైమాబాద్ సో దీని ఆన్సర్ అహార్ తామ్ర శిలాయుగానికి చెందిన హరప్ప ప్రజలకు తెలియని లోహం ఇనుము బంగారం వెండి రాగి కంచు సో దీని ఆన్సర్ అయితే ఇనుము తామ్ర శిలాయుగానికి చెందిన హరప్ప ప్రజలకు తెలియని లోహం ఇనుము సింధు నాగరికత కాలం నాటి ప్రజల ప్రధాన ఎగుమతులు పత్తి కాటన్ టెక్స్టైల్స్ ధాన్యాలు పైవన్నీ సో దీని ఆన్సర్ పైవన్నీ పత్తి కాటన్ టెక్స్టైల్స్ ధాన్యాలు నలుపు ఎరుపు మృణ్మయ పాత్రలు ముఖ్యంగా ఏ యుగంలో ప్రాచుర్యం పొందాయి కంచియుగం నవీన యుగం తామ్రయుగం పైవన్నీ కాదు సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో దీని యొక్క ఆన్సర్ తామ్రయుగం ఆధునిక మానవుడు మొదటిసారిగా ఏ యుగంలో భూమిపై సంచరించాడు మధ్య ప్రాచీన శిలాయుగం పూర్వ ప్రాచీన శిలాయుగం ఉత్తర ప్రాచీన శిలాయుగం సూక్ష్మ శిలాయుగం సో దీని ఆన్సర్ ఉత్తర ప్రాచీన శిలాయుగం తామ్ర శిలాయుగానికి చెందిన నాగరికత ఏ రకమైన ఆర్థిక వ్యవస్థపై ఆధారపడింది గ్రామీణ పశుపాలన పట్టణ వేట సో దీని ఆన్సర్ ఒకటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడింది వేద సంస్కృతి ఏ నది తీర ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది రావి గంగా సరస్వతి సింధు సో దీని ఆన్సర్ అయితే సరస్వతి ఈ క్వశ్చన్కి చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతారు ప్రపంచంలో మొట్టమొదటిగా ఇనుము ఏ ప్రాంతంలో కలిగి ఉన్నారు ఆసియా యూరప్ ఈజిప్ట్ యురేషియా సో దీని యొక్క ఆన్సర్ యురేషియా మానవ నాగరికత పరిణామ క్రమంలో వర్తక వాణిజ్యాలు ఏ యుగంలో ప్రారంభమయ్యాయి ఇనుపయుగం రాతియుగం నవీన శిలాయుగం కంచియుగం సో దీని ఆన్సర్ కంచియుగం మహాభారతం అసలు పేరు వ్యాసగీతం
బ్రహ్మ సంహిత, జయ సంహిత, బృహత్ కథ. ఈ క్వశ్చన్ అయితే ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మహాభారతం యొక్క అసలు పేరు జయ సంహిత. ఉపఖండంలో వరి, గోధుమ, బార్లీ పంటలను ఏ యుగం నుంచి పండించారు? సింధు నాగరికత, నవీన శిలాయుగం, ప్రాచీన శిలాయుగం, 1500 BC. సో దీని ఆన్సర్ నవీన శిలాయుగం. భారతదేశంలో మొదటిసారి ఏ జాతి ప్రజలు నివసించారు? నీగ్రిటో, మెడిటరేనియస్, ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్స్. దీని ఆన్సర్ నీగ్రిటో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ విధంగా మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.